पेपर दे दाम KRMB हैंड ओवर चेसुकोनी दीन मीद विचारणकु आदेशिंचाली अवसरम दींट्लो पात्रधारुलनु सूत्रधारुलनु अंदरिनी कूडा कठिनंगा शिक्षिंची జైలలకు నెట్టాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మీడియాని కూడా అక్కడ అలౌ చేయట్లేదు సార్, ఓన్లీ కొల్లాపూర్ వరకే అలౌ చేస్తున్నారు మీడియాని కూడా. అంటే దాంట్లో ఏమన్నట్లు అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ తెలంగాణలో ఉన్నది. అంటే ప్రభుత్వం తప్పిదాలను వెలికి తీసే మీడియాను గాని ప్రతిపక్షాలను గాని అణిచివేసి పీక మంచాలనే కంకణం కట్టుకొని ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ మనందరం కలిసి తెలంగాణ పట్టిన శనిని విముక్తి చేయించాల్సిన అవసరం ఉన్నది. మీడియాను కూడా వాళ్ళు అనుమతిస్తలేరంటే అక్కడ జరిగిన తప్పిదాలు, అక్కడ జరిగిన అవినీతి, అక్కడ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాత్ర, కేసీఆర్ కావచ్చు, సంతోష్రావు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా ఈ పేలుళ్లకు కారణమైన వ్యక్తులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయాల్సినవి, అక్రమ పేలుళ్లకు పాల్పడ్డ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలేసి మీడియాను, ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది. ఈ రహస్యం బయటకు వస్తే కేసీఆర్ ను బట్టలిప్పదీసి రోడ్డు మీద వేసి ప్రజలు తరిమి తరిమి కొడతారని కేసీఆర్ కు తెలుసు. కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. ఈ అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా వివరించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా.